నెల్లూరు జిల్లా వరికొండపాడు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో అక్షర ఋషి రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ మాజీ కన్వీనర్ చంద్ర వెంకయ్య మాట్లాడుతూ, అక్షర శిల్పి ఈనాడు గ్రూపు సంస్థ చైర్మన్ రామోజీరావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని తెలిపారు. ఈనాడు దినపత్రికను స్థాపించి అతి తక్కువ సమయంలోనే పాఠకుల హృదయాలను ఆయన గెలుచుకున్నారన్నారు. బుల్లితెర చలనచిత్ర రంగాల్లోనూ అడుగుపెట్టి ఎంతమంది కళాకారులకు అవకాశాలు కల్పించారని తెలిపారు. రామోజీ మృతి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముజ్జే లక్ష్మీనారాయణ, శ్రీకాంత్ యాదవ్, మహేష్ నాయుడు, పోదా మాధవరావు, అండ్రా బాలగురువారెడ్డి, కామేపల్లి వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు గ్రూప్ చైర్మన్ మన చిరుకూరి రామోజీరావు అకాల మరణం చెందటం జరిగింది. ఆ రామోజీరావు గారు ఒక నిబద్ధతతో ఈ యొక్క స్టేట్లో పేపర్ కానీ పచ్చళ్ళు కానీ ఏ రంగంలో ఉన్న సినీ రంగంలో ఈనాడు ఫిలిం సిటీ అని పెట్టేసి ప్రపంచంలోనే మన ఇటువంటి ఫిలిం సిటీ లేదు. ఏ రంగంలోనైనా ఒక కమిట్మెంట్గా పార్టీలకు అతీతంగా సమాజంలో ఏది తప్పు అయితే తప్పును వ్యతిరేకిస్తూ మంచిని ప్రోత్సహిస్తూ ఇప్పుడు 90 సంవత్సరం ఎంటర్ అయింది. 90 సంవత్సరాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఆయన 24-25 సంవత్సరాల నుంచి కూడా ఎలనేని కృషి చేసి పద్మభూషణ అవార్డు పొందాడు. అటువంటి రామోజీరావు చనిపోవటము ఈ యొక్క రాష్ట్రానికే కాదు ఈ యొక్క ఇండియాకు కూడా తీరని నష్టం అని చెప్పి ఆయనకి ఈరోజు మన వరికొండపాడు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా సంపూర్ణంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్.